అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్రేట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ఒక ముఖ్యమైన విషయం అయితే మీతో షేర్ చేయబోతున్నానండి నేను ఆల్రెడీ పూజా సామాగ్రి అనేది సేల్ చేస్తున్నాను పసుపు కుంకుమ అని చెప్పి వీడియో పెట్టాను కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అయితే నా ఫస్ట్ కస్టమర్ ఎవరు అంటే రాధా గారండి బెంగళూరు నుంచి రాధా గారు నన్ను ప్రోత్సహించి ఫస్ట్ నాకు ఆర్డర్ ఇచ్చినందుకు నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి రాధా గారు నా మనస్పూర్వకంగా మీకు నా మనపూర్వకంగా మీకు ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి మళ్ళీ మళ్ళీ మీరు కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే మన పూజ సామాగ్రి అంటే ఏంటి ఉమా స్క్యూట్ హోమ్ అని అనుకుంటారు కదా మన పూజా సామాగ్రి నేమ్ వచ్చేసి శ్రీ పంచమి పూజా నీడ్స్ అండి ఈ పేరునైతే నేను సెలెక్ట్ చేసుకున్నానమాట ఎందుకంటే వసంత పంచమి రోజు పూజ సామాగ్రిని అనేది స్టార్ట్ చేస్తున్నాను అందుకని శ్రీ పంచమి పూజా నీడ్స్ అనేది మన యొక్క పూజా సామాగ్రి స్టోర్ నేమ్ అండి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అయితే ఇప్పుడు మీకైతే నేను ఏం చేయబోతున్నాను అంటే ఈ మాఘమాసంలో మనం ఉపయోగించే పూజా సామాగ్రిని అనేది మీతో షేర్ చేస్తున్నాను అయితే రథసప్తమే అయిపోయింది కదక్క అయిపోతుంది కదక్క ఎలా అక్క అని అనుకోకండి మాఘమాసం ఇంకా మనకి చాలా రోజులు ఉన్నాయండి మాఘ ఆదివారాలు మనం ప్రతిరోజు ఏదో ఒక రోజు కూడా మనం స్వామివారిని అనేది మనం ప్రతిష్ఠించుకొని పూజ అనేది చేసుకోవచ్చు అయితే మనం ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి కొనలేం కాబట్టి ఈ విధంగా మీకు పూజా కిట్ అనేది నేను షేర్ చేస్తున్నాను ఇందులో మనకి ఏమొస్తాయంటే ముందుగా వచ్చేసి సూర్య భగవాన్ యొక్క ప్రతిమ అనేది మనకి వస్తుందండి ఇందులో రాగిదండి ఇది ప్యూర్ రాగిది అనమాట ఇది మనకి కాశీ నిండి అయితే వచ్చిందండి ఇక తర్వాత ఇందులోకి మనం సూర్య భగవాన్కి ఆ రాగి లోహం అంటే చాలా ఇష్టం కదండి అందుకని ఒక రాగి నాణం అలాగే ఈ పూజా గీట్ మనకి పసుపు ఇది మనకి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పసుపు వస్తుందండి అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ కుంకుమ వస్తుంది చూసారా ఎంత బాగుందో ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ యూస్ చేయలేదండి అయితే మనకి దైవాకర్షణ పసుపు పొడి కూడా ఉంది అలాగే గోరోజున ఆరావళి కుంకుమ కూడా ఉందండి మీకు వీటి బదులు అవి కావాలనుకున్నా కూడా నేను అవి వేసి కూడా మీకు అనేది షేర్ చేస్తాను ఇక తర్వాత మనకొచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి ధూప్ కప్స్ అండి ఇవి మనకి నేచురల్ పద్ధతిలో తయారైన ధూప్ కప్స్ అనమాట చాలా మంచి సువాసన అయితే వస్తుంది మనకి ఇక సాంబార్కి ఎంతో ఇష్టమైన ఎర్రచందనం పొడ అండి ఇక ఇక్కడ వచ్చేసి మనకి గంగా జలం ఒక బాటిల్ వస్తుంది చిన్ హండ్రెడ్ ఎంఎల్ అలాగే మనకి ఇక్కడ రోజ్ వాటర్ కూడా ఒక బాటిల్ అయితే వస్తుందండి ఇక తర్వాత గోపంచకం అయితే మనకి ఒక బాటిల్ అయితే వస్తుంది ఇక తర్వాత ఊదొత్తులు ఒక ప్యాకెట్ వస్తుంది అలాగే వస్త్రమాల ఇక తర్వాత నిలువు ఒత్తులండి ఇవి ప్యూర్ కాటన్తో తయారు చేసిన ఒత్తులండి ఇవి ఇక తర్వాత ఇది వచ్చేసి అరటి నార అరటి నారతో చేసిన ఒత్తి స్వామివారికి అరటి అన్న అరటి నారతో చేసిన వంటి చాలా ఇష్టం అందుకని అరటి నార ఒత్తులు అలాగే స్వామివారికి ఇష్టమైన ఎరుపు ఒత్తుల ప్యాకెట్ ఒకటి అనేది వస్తుంది అలాగే దీంతోపాటు ఒక కర్పూరం డబ్బా కూడా వస్తుందండి అలాగే స్వామివారికి నైవేద్యంగా మనం మొక్క పెసలు పెడితే చాలా మంచిదండి అంటే ముందు రోజు నానబెట్టేసి మొక్క కట్టించి అంటే ముందు రోజే ఉదయం నానబెట్టి రాత్రికి మనం మొక్క కట్టి ఉదయాన్నే అంటే స్ప్రౌట్స్ అంటాం కదా అది కట్టి పెడితే స్వామివారికి చాలా ఇష్టం అండి మొక్క పెసలు అంటే చాలా ప్రీతికరం అలాగే ముఖ్యంగా పిల్లలు కలగాలి సంతానం కోసం పూజ చేసుకునేవారు మొక్క పెసలు తప్ప తప్పకుండా పెట్టి ఆ పెసల్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి చాలా మంచిది ఇక మనం గోధుమ దీపం వెలిగించడానికి గోధుమలండి అలాగే ఒక విభూతి ప్యాకెట్ అయితే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను అలాగే ఇది వచ్చేసి జాజు అండి నేను సరస్వతీదేవి పూజలో కూడా మీకు చూపించాను మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి జాజుతో అలికి మనం ముగ్గు అనేది పెట్టుకోవడం అనేది ఇది జాజు అనేది ఒక చిన్న డబ్బా అండి ఇది వచ్చేసి నాము పొడండి మనం జాజుతో అలికి నాముతో కనుక మనం ముగ్గు పెట్టామంటే వారం రోజులైనా సరే మనకి చెక్కు చేద్దీ ఆ వీడియోస్ కూడా నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇదండి మాఘమాసం యొక్క పూజ కిట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి నేను మెన్షన్ చేస్తాను ఈ పూజా కిట్ మొత్తం కూడా మీకు నేను సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అనేది నేను ఇస్తున్నానండి ఇందులో మీకు దైవాకర్షణ పొడి అలాగే గోరజనం కుంకుమ మీకు ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే దానికి సపరేట్గా మనీ అనేది యాడ్ అవుతుంది పాటు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ మీకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే వస్తుంది అయితే మీకు సందేహం రావచ్చు అక్క ఆవు నెయ్యి లేదంటే పూజా ఆయిల్ కూడా పెట్టచ్చు కదా అని అది మనకు కొరియర్లో ఎలా లేదండి లిక్విడ్ ఐటమ్స్ పెట్టకూడదని చెప్పారు అందుకని నేను అది అనేది మీకు పెట్టలేకపోతున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా ఎలాగనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మీ మీ యొక్క అభిప్రాయాలని అమూల్యమైన గా భావిస్తానండి మళ్ళీ ఇంకొక మంచి పూజా వీడియోతోటి అలాగే మన పూజా సామాగ్రి ఇంకా ఏమున్నాయి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు